తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పూనగ్గా ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, కడపటి వారిని మొదటి వారిగా చేస్తానని దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన వచనాన్ని ఆధారం చేసుకొని ఆదిన అపోస్తలిక సంఘ నిర్మాణం చేయబడినటువంటి దశలో, ప్రారంభంలో ఆ సంఘం కట్టబడటం కోసం, సువార్త విస్తరించబడటం కోసం, భూదిగంతముల వరకు సువార్త వ్యాపించడం కొరకు దేవుడు అనేకమైనటువంటి బలహీనుల్ని, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, అల్పులైనటువంటి వారిని ఎలా వాడుకున్నాడో, వారి జీవితాలలో నుంచి అద్భుతమైనటువంటి సాక్ష్యాలు, పాఠాలు మనం వింటూ నేర్చుకుంటూ ఉన్నాం. ప్రతి పునరుద్ధరణ దినమున ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. వారి జీవితాలలో ఏమి జరిగిందో తెలియదు కానీ దేవుని కోసం, దేవుని సంఘం కోసం వారు చేసినటువంటి మంచి పనులు కొన్ని క్లుప్తంగా దేవుడు భద్రం చేసి ఉంచాడు. ఇన్ని వేల సంవత్సరాల తరువాత కూడా అవి తిరిగి మరలా చదువుతూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆదరణ, భక్తిలో ఎంతో ధైర్యము, విశ్వాసము మనం పొందుకోవడానికి అవకాశం కలుగుతుంది. నా మట్టుకు నాకు మీకు ఆదివారం చెప్పి 1 గంట లేదా 1/2 గంట వాక్యం కోసం 7 రోజులు నేను వాటిని ధ్యానం చేస్తాను. మీకు చెప్పే ఈ 4 మాటల్ని 7 రోజులు నేను మెడిటేట్ చేస్తా, 7 రోజులు స్టడీ చేస్తా. వాటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు అన్వేషిస్తాను, ప్రభు దగ్గర అడుగుతాను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతాను. ముందుగా నేను నేర్చుకుంటాను, తర్వాత మీకు నేర్పిస్తాను. ముందుగా నేను అన్వయించుకుంటాను, తర్వాత మీకు బోధిస్తాను. కర్పు అనేటటువంటి వ్యక్తిని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ వ్యక్తి పేరు కర్పు. ఆయన చేసింది ఏమీ లేదు. పౌలు యొక్క అంగీని, పౌలు యొక్క పుస్తకాలని, పౌలు యొక్క రాసి భద్రం చేసుకున్నటువంటి చర్మ కాగితాలని ఆయన ఇంట్లో భద్రం చేశాడు, దాచిపెట్టి ఉంచాడు. ఈ పత్రిక తిమోతికి వ్రాసే కాలానికి పౌలు రోమా చెరసాలలో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. కొద్ది రోజుల్లో పౌలు పానార్పణముగా పోయబడడానికి సిద్ధంగా ఉన్నాడు. పౌలు జీవితము ఆఖరి దశలోకి వచ్చినటువంటి సందర్భంలో ఈ విషయాలన్నీ జరగడం జరిగింది. మరణశిక్ష కొద్ది కాలంలో విధించబోతూ ఉన్నారు పౌలుకి. పౌలుకి మరణశిక్ష ఖాయమన్న సంగతి పౌలుకి తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే తెలియచేశాడు. పౌలుని బంధించి చెరసాలలో వేశారు. పౌలు ఒక్కడే చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నటువంటి పౌలు తాను కట్టినటువంటి సంఘాలను బలోపేతం చేయడానికి, బలపరచడానికి, సంఘాలు ధైర్యంగా ఉండటానికి, విశ్వాసులు ధైర్యం కలిగి దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండటానికి ఆయన పత్రికలు రాశాడు. ఆయన రాసిన 14 పత్రికల్లో కొన్ని ప్రిజన్ లెటర్స్ అని ఉన్నాయి. ప్రిజన్ అంటే జైలు, జైల్లో ఉండి రాసినటువంటి పత్రికలు, చెరసాల పత్రికలు అంటారు. ఫిలిప్పి పత్రికను కూడా పౌలు చెరసాలలో ఉండే రాశాడు. ఆనందించండి, మరలా చెప్తున్నాను,
ఆనందించండి. పౌలు ఈ ఉత్తరాన్ని రాసే సమయానికి చెరసాలలో ఉన్నాడు. తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని ధైర్యపరచడానికి, బలపరచడానికి ఆయన ఈ పత్రికను రాశాడు. వ్యక్తిగతంగా పౌలు రాసినటువంటి పత్రికలు కొన్ని ఉన్నాయి. తిమోతి పత్రిక, తీతుకు రాసినటువంటి పత్రిక, ఫిలేమోను అనేటటువంటి వ్యక్తికి రాసినటువంటి పత్రికలు, మిగిలినవి సంఘాలకు రాశాడు. కొరింథీ సంఘానికి, గలతీ సంఘానికి, ఎఫెసి సంఘానికి, కొలసీ సంఘానికి, రోమా సంఘానికి, తెస్సలోనికే సంఘానికి, సంఘాలకు రాసినటువంటి పత్రికలు కొన్ని ఉన్నాయి. వ్యక్తిగతంగా రాసినటువంటి పత్రికలు, ఆ ఒక్క వ్యక్తికే రాసినటువంటి పత్రికలు ఉన్నాయి. అవి తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఫిలేమోన్ పత్రిక. పరిచారకులు, దైవ సేవకులు, దేవుని సేవ చేయాలనుకున్నటువంటి వారు, దేవునికి సాక్షులుగా ఉండాలనుకున్న వారు, దేవునికి పరిచర్య చేయాలనుకున్నటువంటి వారు ఎలా ఉండాలి, ఎలాంటి యోగ్యతలు కలిగి ఉండాలి, దేవుని సంఘాన్ని గురించి, సువార్తను గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటి వ్యక్తులు వ్యక్తిగత విషయాలు ఈ పత్రికల్లో రాశాడు. నిజానికి తిమోతికి ఈ పత్రిక రాయడానికి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఉంది. ప్రారంభ వచనాలు చదివితే, మొదటి వచనాన్ని చదివితే, క్రీస్తు యేసునందున్న జీవమును గురించినటువంటి వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము కలుగునుగాక. మూడవ వచనాన్ని, నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబవళ్ళు అపేక్షించుచు ఉన్నాను. తర్వాత కొన్ని మాటలు ఉన్నాయి. ఎందుకో పౌలుకి తిమోతిని చూడాలనిపించేసింది. పౌలు స్వార్థ ప్రకటించినప్పుడు చాలా మంది రక్షణ పొందారు, చాలా మందికి స్వార్థ ప్రకటించబడింది. అందులో మారు మనసు పొంది రక్షణ పొందిన వారు వందల వేల మంది ఉన్నారు. కొన్ని సంఘాలు కట్టబడ్డాయి, ఎంతో మంది దేవుని చేత పిలువబడ్డారు, ఎంతో మంది పరిచారకులుగా మారారు, ఎంతో మంది స్వార్థికులయ్యారు, ఎంతో మంది ప్రవక్తలయ్యారు, ఎంతో మంది బోధకులయ్యారు, ఎంతో మంది ఉపదేశకులయ్యారు. సంఘాలన్నింటినీ కాపాడుకోవడానికి దేవుడు కావలసినటువంటి వనరులను, వ్యక్తులను సమృద్ధిగా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలుకి కష్టం వచ్చినప్పుడు, పౌలుకి నిందలు వచ్చినప్పుడు, పౌలు బంధించబడినప్పుడు, పౌలు చెరసాలలో వేయబడినప్పుడు చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. 15వ వచనాన్ని మీరు చదివితే, ఆసియాలోని వారందరూ ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీవెరుగుదువు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆసియాలో సువార్త ప్రకటించబడింది, అనేక సంఘాలు కట్టబడ్డాయి, నిర్మాణం చేయబడ్డాయి, ఆత్మీయంగా ఎదిగారు, మానవస్ పొందారు, బాప్తిస్మం పొందారు, పరిశుద్ధాత్మను పొందారు, కృపావరాలు పొందారు, అభిషేకించబడ్డారు, పరిచర్యలో వాడబడ్డారు. సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు, దైవజనుడికి నిందలు వచ్చినప్పుడు, సంఘము శ్రమల ద్వారా పరీక్షించబడుతూ ఉన్నప్పుడు, సంఘము శ్రమల ద్వారా పరిశుద్ధతలోనికి మార్చబడుతూ ఉన్నప్పుడు చాలా మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒక మాట చెప్పాలంటే, ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొందరు కాదు. 4వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదవండి. నేను మొదట సమాధానము చెప్పి
చెప్పినప్పుడు ఎవడును నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి. చాలు 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 చాలు. ఆసియాలో ఎన్ని సంఘాలు కట్టాడు, ఎంతమంది రక్షణలోకి వచ్చారు, ఎంతమంది ప్రముఖులు అనబడిన వారు ఉన్నారు, అందరూ ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్నాడు. అర్థమైందా మీకు? నేను మీకు ఈరోజు ఒక విషయాన్ని చెప్తాను. విలువైనవి మాత్రమే అగ్నిలో పరీక్షించబడతాయి. అగ్నిని తట్టుకొని నిలబడగలిగినవి మాత్రమే అగ్నిలో పరీక్షించబడతాయి. అగ్నిలో పరీక్షించాలనుకున్న వస్తువుల్ని అగ్నికి తట్టుకోగలిగినటువంటి వాటిని అగ్నిలో పరీక్షిస్తారు. ఎవడు గడ్డిని తీసుకొచ్చి అగ్నిలో పరీక్షించడు, ఎందుకని? వాడికి తెలుసు ఇది కాలిపోయిద్దని. గడ్డిని, అసలు ఈ గడ్డి మంచిదా కాదా, గడ్డి మంచిదా కాదా అని అగ్నిలో పెట్టి ఎవడన్నా పరీక్షిస్తాడా? కర్ర మంచిదా కాదా, అసలు గట్టి కర్ర కాదా, ఈ కర్ర చెదలు పట్టకుండా, తుప్పు పట్టకుండా, కుళ్ళిపోకుండా సారం కలిగి గట్టిగా ఉందో లేదో, ఉండిద్దో ఉండదో చూద్దామని చెప్పేసి అగ్నిలో వేసి ఎవడైనా పరీక్షిస్తాడా? ఎందుకు ఏడు అగ్నిలో? అసలు అది వీడికి ముందే తెలుసు, అది అగ్నిలో వేస్తే కాలిపోయింది నిలబడదని. కొయ్యకాలు ఉంది, కొయ్యకాలు అంటే పొట్టు, ఓక లేదంటే ఓక పొట్టు, తాలు అంటారు. తాలు అంటే మీకు తెలుసా? తాలు అంటే ధాన్యం గింజల్లో గట్టి గింజలు కాని వాటిని తాలు అంటారు. రాశి మీద నుంచి పక్కకి గాలికి కొట్టుకొని పోయేదాన్ని తాలు. పొట్టు దానికి ఇంకొక మాట కొయ్యకాలు. కొయ్యకాలు అంటే ఏంటంటే, కొయ్య అంటే కర్ర. ఆ కర్రని రంపం మీద మిషన్ మీద కోసేటప్పుడు ఏమైందంటే చిన్న చిన్న పీసులు రాలి కింద పడతాయి, దాన్ని రంప పొట్టు లేదా కొయ్యకాలు అంటే. కొయ్య అనే మాటకి కర్ర అని అర్థం. తెలుసుకొని ఏదన్నా తెలుగు మీకు నేర్పించుకోవాల్సి వస్తుందా? ఏం చేస్తారు, తెలుగుదేశంలో పుట్టి ఆ పరిస్థితిలోకి వచ్చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాటిని పరీక్షించాలనుకున్నప్పుడు, మంచిదా చెడ్డదా అని పరీక్షించాలనుకున్నప్పుడు ఎవడు వాటిని అగ్నిలో పరీక్షించడు, ఎందుకంటే అది నిలబడవని తెలుసు. అగ్నిలో పరీక్షించబడేటటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటిలో రెండు ముఖ్యమైన మెటల్స్ అన్నమాట, బంగారము వెండి. ఈ రెండింటిని అగ్నిలో పరీక్షిస్తే ఏమవుతుందంటే, అగ్నిలో పరీక్షిస్తే వాటికి ఉన్న మట్టి మురికి మొత్తం పోయి ఇంకా ప్రశస్తంగా తయారవుతుంది, ఇంకా మేలిమి బంగారం ఏమవుతుందంటే మేలిమి బంగారం అవుతుంది. సువర్ణం ఏమవుతుందంటే శుద్ధమైన సువర్ణము అవుతుంది. వెండి ఏడు మార్లు పుటము వేయబడుతుందంట, ఏడు మార్లు అగ్నిలో పరీక్షించబడుతుంది, అప్పుడు మంచి వెండి మంచి బంగారం తయారవుతుంది. దేవుడు కూడా పరీక్షలు భక్తి విషయంలో అందరికీ పెట్టడు, అందరికీ పెట్టడు. మీకు తెలుసో లేదు, లోతుకి పిల్లలున్నారు, లోతుకి పిల్లలున్నారు. దేవుడు కనబడి లోతు నీ కుమార్తెల్లో ఒక కుమార్తెని తీసుకొని వచ్చి దహన బలిగా నాకు అర్పించమని లోతుని అడగల. చెప్పండి, అడిగాడా? ఎందుకు అడగలేదు? ఎందుకు అడగలేదు? ఎందుకో తెలుసా, కుటుంబమే సరైంది కాదు. ఒకవేళ లోతు నీతిమంతుడని ఉంది కానీ లోతు భార్య మంచిది కాదు, లోతు భార్య మంచిది కాదు.
పోతే నువ్వు చస్తే చావు, నా పిల్లలు మాత్రం దేవుడికి ఇవ్వనని కళాకండికి అడ్డగోలు మాట చెప్పింది. పోతే నువ్వు పోని దేవుడి కోసం, చస్తే నువ్వు చావు, నేను గాని నా పిల్లలు గాని రానేను, నా పిల్లల్ని నేను ఇవ్వననే. అబ్రహామును అడిగాడు, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలిగా నాకు ఇవ్వు. అబ్రహాము ఏమి మారు మాట్లాడకుండా ఇచ్చేసాడు. నేను అనుకుంటాను శారాని అడగలేదు గాని శారాని అడిగినా ఇచ్చేసేది, ఎందుకంటే ఆ కుమారుణ్ణి విశ్వాసంతో సంపాదించుకుంది శారా. శారా నిండు వృద్ధాప్యములో ఉండి కూడా విశ్వాసంతో శరీరానికి నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతన యవ్వనాన్ని విశ్వాసంతో కూడగట్టుకుని ఆ కుమారుణ్ణి కందగా పట్టి దేవుడు ఇచ్చాడన్న సంగతి శారాకి బాగా తెలుసు కాబట్టి దేవుడు శారాని అడిగినా శారా ఇచ్చేసేది, ఇచ్చేసింది అనుకుంటాను. నాకు ఆ నమ్మకం, శారా మీద అంత నమ్మకం. శారాలో ఒక కుటుంబంలో ఉన్న స్త్రీకి ఉండాల్సినటువంటి పరిపూర్ణమైన లక్షణాలన్నీ ఉన్నాయండి, సమృద్ధిగా ఉన్నాయి. మీరు ఏదన్నా పాఠాలు నేర్చుకోవాలంటే మీ ఫ్యామిలీకి ఆమె జీవితాన్ని స్టడీ చేస్తే ఎన్ని కనబడతాయి, ఎన్ని కనబడతాయి. దేవుడు కూడా ఏం చేస్తాడంటే పరీక్షలు అనేవి కూడా దేవుని ద్వారా భక్తి జీవితానికి, విశ్వాసానికి, పరిచర్యకి, సమర్పణకి ఇచ్చే పరీక్షలు అందరికీ ఇవ్వడు. కొన్ని సంఘాలని దేవుడు తోకంలో పెట్టి చూస్తాడు, కొంతమంది దైవ సేవకుల్ని మాత్రమే తోకంలో పెట్టి చూస్తాడు, అగ్నిలో పెట్టేస్తాడు. నీవు అగ్నిలో పడి వెళ్ళినను అగ్నిని కాల్చలేదు, నీవు జలములలో పడి వెళ్ళినను జలములు నిన్ను ఉంచలేవు, నీవు నదులలో పడి వెళ్ళి దాటినను అవి నీకు ఏమాత్రము హాని చేయవు. కొన్ని కుటుంబాలను దేవుడు పరీక్షిస్తాడు, కొంతమంది దైవజనులను దేవుడు పరీక్షిస్తాడు, సంఘములో ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులను మాత్రమే దేవుడు పరీక్షిస్తాడు, కొన్ని సంఘాలకు మాత్రమే అగ్ని వంటి శ్రమలను దేవుడు ఇస్తాడు. అంతే, ఇవి మీకు కలిగినప్పుడు ఏవో ఎంత కలిగినట్లుగా మీరు ఆలోచించబాకండి. దేవుడు మిమ్మల్ని శుద్ధమైన సువర్ణంగా మార్చడానికే వీటిని అనుమతిస్తూ ఉన్నాడు. పౌలు పరీక్షలో నిలవబడినప్పుడు, దేవుని పరీక్షలో నిలవబడినప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసయ్య గెత్సెమని వనములో పరీక్షలో నిలవబడినప్పుడు ఆయనను అప్పటి వరకు వెంబడించినటువంటి శిష్యులందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంత మాత్రాన ఆయన కొద్దివాడుగా గొప్పవాడు అయ్యాడు. ఆయన మనుషులు ఉన్నంత మాత్రాన యేసు ప్రభు హెచ్చించబడల, మనుషులు లేనంత మాత్రాన ఆయన తగ్గించబడదు. శిలువ కలువరి గిరి శిలువకు వెళ్ళేటప్పుడు ఆయన ఒక్కడే మోసుకుంటూ వెళ్ళాడు, మరొక వ్యక్తి ఆయన తో కూడా రాదు. సైనికులు మాత్రం అక్కడిని బలవంతంగా తెచ్చి ఆ శిలువ కింద పెట్టిన కొద్ది దూరం మోసి పడిపోయాడు. పౌలు అంటూ ఉన్నాడు, ఆసియాలో ఉన్నటువంటి వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఒక్కరు కూడా లేదు, అందరూ విడిచిపెట్టి. ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు పౌలు. దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలు చెరసాలకు వెళ్ళేటప్పుడు తిమోతి పెట్టుకున్నటువంటి కన్నీళ్లు పౌలుకి జ్ఞాపకానికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మూడవ వచనం, మొదటి అధ్యాయము మూడవ వచనం చదవండి. నా ప్రార్థనల యందు ఎడతెగక చెరసాలలో ఉండి నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు, నీ కన్నీళ్లను తలుచుకొని నీ కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబవళ్ళు అపేక్షించుచు. తర్వాత ఇంకా చాలా మాటలు, నీ కన్నీళ్లు తలుచుకొని నేను నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై
చెరసాలలో ఉన్నటువంటి పౌలుకి ఆనందము ధైర్యము ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయంటే తన కొరకు కన్నీరు కార్చేటటువంటి బిడ్డ బయట ఉన్నాడు. సపోర్ట్ పెట్టండి సార్. అన్నిటి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి, దేవుని దగ్గర తోజాడేటటువంటి వ్యక్తి, దేవుని దగ్గర ప్రార్థనలో పోరాడేటటువంటి వ్యక్తి చెరసాలకి వెలుపల ఉన్నాడు. నిజానికి పౌలు బంధించబడి తీసుకొని వెళ్ళేటప్పుడు నేను అనుకుంటాను ఆ వార్త తెలియగానే తిమోతి కళ్ళ వెంట పడబడి కన్నీళ్ళు దైవజనుడికి నిందలు వచ్చినప్పుడు, దైవజనుడికి శ్రమలు వచ్చినప్పుడు, దైవజనుడికి బాధలు వచ్చినప్పుడు రాళ్ళు వేసేవాళ్ళలో మనం ఉండకూడదండి. నిందించే వాళ్ళలో ఉండకూడదు. అసలు అలాంటి మాటలు వినడానికి కూడా చెవుల్ని అప్పగించుకోడు. దేవుడు ఎందుకు పరీక్షిస్తున్నాడు నీకు తెలియదు. ఒక విశ్వాసి కుటుంబం పరీక్షలో ఉన్నప్పుడు, ఒక విశ్వాసి కుటుంబం ఒంటరితనంతో పోరాడుతూ ఉన్నప్పుడు, ఒక విశ్వాసి కుటుంబం రోగంలో విలవెల్లాడుతూ ఉన్నప్పుడు, ఒక విశ్వాసి కుటుంబం దరిద్రంలో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు, ఒక విశ్వాసి కుటుంబం సమస్యల వలయంలో చుట్టుముట్టబడినప్పుడు మనం గేలి చేసే వాళ్ళలాగాను, గాలి చేసే వాళ్ళలాగాను, అపహాస్యంగా మాట్లాడుకునే వాళ్ళలాగాను ఉండకూడదండి. దానిని బట్టి దేవుని ఎదుట పరిస్థితిని బట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాళ్ళమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఏం జ్ఞాపకానికి వచ్చినాయి అంటే తిమోతి కన్నీళ్లు, నీ కన్నీళ్లు జ్ఞాపకం చేసుకుంటూ నేను గొప్ప ఆనందము ధైర్యము పొందుకుంటూ ఉన్నాను, నిన్ను చూడాలని అపేక్ష నాలో కలిగినాను. ఎందుకో చెరసాలలో ఉన్నటువంటి పౌలుకి తిమోతిని చూడాలనిపించింది. కానీ పౌలు ఒక మనిషిని చూడాలనుకున్నాడు. చెరసాలలో ఉండి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఏమంటూ ఉన్నాడంటే, తిమోతి నీవు కార్చిన కన్నీళ్లు నాకు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి, నిన్ను చూడాలనేటటువంటి అపేక్ష నాలో ఉంది, నువ్వు త్వరగా నా దగ్గరికి ఈ చెరసాల దగ్గరికి రమ్మని ఉత్తరం రాశాడు. దేవునికి స్తోత్రం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పత్రిక అంతా నాలుగే నాలుగు అధ్యాయాలు ఉన్నాయి, ఈ ఆరు రోజుల్లో చదవండి. పత్రిక ముగింపులోనికి వచ్చేసరికి ఏమంటూ ఉన్నాడంటే నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం, నీవు వచ్చినప్పుడు, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 తిమోతి నీవు వచ్చేటప్పుడు త్రోయా గుండా వచ్చి, త్రోయా అనేది ఒక ఊరు, ఒక పట్టణం. పౌలు యూదులకు సువార్త ప్రకటించినప్పుడు, ఇశ్రాయేలీయులకు సువార్త ప్రకటించినప్పుడు ఇశ్రాయేలీయులు అంగీకరించలేదు. ఆయన అందుకని ఆయన పాదాల దుమ్ము అక్కడ దులిపేసి అన్యజనులకి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. అన్యజనులకి ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మనం అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 17వ అధ్యాయం 20వ అధ్యాయం దాకా మనం చదవగలిగితే చెప్పేది వినండి పర్వాలేదు. త్రోయా అనేటటువంటి పట్టణానికి ముందుగా వెళ్ళాడు, అక్కడ సువార్త ప్రకటించాడు, అక్కడ అనేకులు రక్షణ పొందారు, అక్కడ ఒక సంఘం కట్టబడింది, అక్కడ ఒక పరిచర్య ప్రారంభం చేయబడింది, అక్కడ ఒక స్థానిక సంఘం ఏర్పడింది. ఆ స్థానిక సంఘంలో కర్పు అనేటటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఏం పేరు? త్రోయాలో ఉన్నటువంటి సంఘంలో కర్పు అనే పేరు కలిగినటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు. ఆ త్రోయా పట్టణంలో ఉండి ఒక రాత్రి వేళ పౌలు దర్శనాన్ని పొందుకున్నాడు. మీకు తెలుసో లేదో, కలలో ఒక మాసిదోనియా వ్యక్తి కనబడి
మాకు సహాయం చేయండి అయ్యా అని అడిగాడు. చూసారా, ఈ త్రోయలో ఉన్నప్పుడే ఆసియా వెళ్ళాలని పౌలు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడినటువంటి స్థలం ఇది. అక్కడ కర్పు అనేటటువంటి వ్యక్తి పౌలు పరిచర్య ప్రారంభ దినాల్లో పౌలుని గొప్పగా ఆదరించినటువంటి వ్యక్తి, ఒక కుటుంబం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చెప్పండి. ఆ ఇంట్లో చాలా కాలం పౌలు ఉండి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలకి సువార్త చెప్పాడు. అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు పౌలుకి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఆ ఇంట్లోనే విడిచిపెట్టి వచ్చేసాడు. ఏంట్లో? కర్పు అనేటటువంటి వ్యక్తి దగ్గర ముఖ్యంగా ఒక అంగీ ఉంది, పుస్తకాలు కొన్ని, దేవునికి సంబంధించిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి, చర్మపు కాగితాలు అంటే ఇప్పుడు ఈ పేపర్ ఉంది. పౌలు కాలంలో, అంతకుముందు కాలంలో రచనలన్నీ చర్మపు చుట్టల మీద రాసేవాళ్ళు, లేదా ఆకుల మీద రాసేవాళ్ళు. తాళపత్ర గంధాలు అనేటటువంటి మీకు తెలుసు, చర్మపు చుట్టల మీద కొన్ని రాసి చుట్టలు చుట్టి భద్రం చేసి దాచిపెట్టి ఉంచేవాళ్ళు. పౌలుకి కలిగినటువంటి అనుభవాలన్నీ, పౌలు మనసులో దేవుడు దాచి ఉంచినటువంటి రహస్యాలన్నీ, పౌలుకి దేవుడు బయలుపరిచినటువంటి అనేకమైన ఆత్మీయ సంగతులన్నీ కాగిత చుట్టల మీద రాసి భద్రం చేసుకునేవాడు పౌలు. ఇప్పుడు మనం పాటలు రాస్తున్నాం. ఒక పాట అంటే ఏంటో తెలుసా? జీవితంలో కలిగిన అనుభవం. నా యశన్ గారు రాసిన పాట, ఆయన ఒక పాట పాడారు. నితో నే జీవించాల నే ఆశనన్నిల్ల బ్రతికించుచున్నది. ఎంత అర్థమవుతుంది ఒక్క మాటలో. నిరంతరం అక్కడ ఉండాలన్న ఆశ ఇక్కడ నన్ను బ్రతికిస్తుంది. ఇక్కడ ఏం బ్రతికిస్తుందో తెలుసా? చాలా మందిని డబ్బులు బ్రతికిస్తుంది, చాలా మంది వాళ్ళు వాడుకునే మందులు బ్రతికిస్తున్నాయి. కొంతమంది మందులు దీన్ని బ్రతుకుతున్నారు, కొంతమంది డబ్బులు దీన్ని బ్రతుకుతున్నారు, కొంతమంది ఆస్తిపాస్తులు ఆస్తి బ్రతికిస్తుంది, కొంతమందిని కులాన్ని బట్టి, నా కులం అన్న ధైర్యంతో బ్రతికే వాళ్ళు ఉన్నారు, నా బంధువులు ఉన్నారన్న ధైర్యంతో బ్రతికే వాళ్ళు ఉన్నారు, నువ్వు ప్రేమించే వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో బ్రతికే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆస్తిపాస్తులను బట్టి బ్రతికే వాళ్ళు ఉన్నారు, లేరా? కానీ ఆ పాటలో దైవజనుడు ఏమంటాడంటే, నిరంతరం నీతో ఉండాలనే ఆశే ఇక్కడ నన్ను బ్రతికిస్తుంది. దేవుడికి నిజంగా ఆ నాలుగు అక్షరాలు కనుక ఒక పాట రాగా రాసి ఆడ పెట్టకపోతే ఆలోచన ఎప్పుడూ కొట్టుకుపోయాయి. ఇందాక నేను పాడే నా వేదనలో వెతికి శ్రీయేసుని పాదాలు నా మనస్సుతో కోరికని నీ రూపాన్ని దీనుడు. ఈ నాలుగే నాలుగు మాటలు కదా, ఏమిటి దెబ్బలు? కానీ ఆ పాటకు ముందు తగిన దెబ్బలు ఎన్ని ఉంటాయో, ఎన్ని ఉంటాయండి. ఆ పాట పాడిన ప్రతిసారి ఆయనకి అవన్నీ జ్ఞాపకానికి వచ్చేస్తాయి. దావీదు హృదయం పగలకపోతే పాటలు రాసేవాడు కాదు, మళ్ళా వీణేసి తాళని చేత పట్టుకోకపోతే పాటలు పాడేవాడు కాదు. మనిషికి దెబ్బలు తగలకపోతే, అనుభవాలు లేకపోతే లోపల నుంచి ఆలోచనలు రా. పౌలు కూడా ఏం చేసేవాడంటే తగిలిన ప్రతి దెబ్బలు, దేవుడు ఇచ్చిన ఆత్మీయ అనుభవాలన్నీ రాసి భద్రం చేసుకోవడం అలవాటు. వాటి అన్నిటిని ఒక ఇంట్లో పెట్టేశాడు. ఆ ఇల్లు ఎవరితో తెలుసా? కర్పు. నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దైవజనుడికి సంబంధించినటువంటి వాటిని ఒక వ్యక్తి భద్రం చేశాడండి. ఎవరు భద్రం చేశారు? దాచిపెట్టారు. దైవజనుడికి సంబంధించినటువంటి వాటిని దాచిపెట్టాడు. దైవజనుడికి సంబంధించినటువంటి వాటిని కాపాడేవాడు
దైవజనుడు వాడుకున్నటువంటి వస్తువులు, దైవజనుడి పుస్తకాలు, దైవజనుడి రచనలు, దైవజనుడి బట్టలు, ఆయన స్వార్థ పరిచర్యలు అక్కడ వదిలేసి వెళ్ళిపోయినా వాటన్నిటినీ భద్రంగా జాగ్రత్తగా చాలా కాలం వరకు కాపాడి అట్టి పెట్టినటువంటి మనిషి ఎవరంటే కర్పూరు. నేను మీకు చెప్తున్నాను, దేవుని పరిచర్య అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే చాలా మందికి దేవుడు పిలిచాడు, దేవుడు పిలిచాడు, దేవుడు పాట పాడటానికి, వాక్యం చెప్పడానికి, అయ్యా దేవుని పరిచర్యలు, అయ్యి పరిచర్యలు అన్నిటిలో అల్పమైనవి. ఒక మాట చెప్పాలంటే అల్పమైనవి. వాక్యం చెప్పడం, ప్రేమ గురించి చెప్పడం, వాటి గురించి చెప్పడం, వీటి గురించి చెప్పడం ఎవరైనా చెప్తారు, కానీ పరిచర్య ముఖ్యమైనది. ఇది దేవునిది. దేవుని ఇంటిని కాపాడేవాళ్ళు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది అన్నాడు యేసయ్య. యేసయ్య వచ్చేసరికి యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని దొంగల గుహలాగా మార్చేశారు. ఏం చేశారు? అక్కడ వ్యాపారాలు పెట్టారు, కోళ్ళ మేర, కుక్కల మేర, కొన్ని పొట్టేళ్ళని, పాదరాళ్ళని, కొవ్వుల్ని అమ్మటం, వ్యాపారం చేయటం. ఆ చర్చిని, ఆ దేవాలయాన్ని సమూలంగా వ్యాపార స్థలంలాగా మార్చేశారు. ప్రభువుకి కోపం వచ్చేసింది. ఏమొచ్చింది? యేసయ్యకి కోపం వచ్చింది. పాస్టర్ గారికి కోపం రావచ్చా? అంత కఠినంగా మాట్లాడొచ్చా? యేసయ్య ఏం చేశాడు తెలుసా? కోపం వచ్చి కొరడా తీసుకున్నాడని ఉంది. కోపం వచ్చి కొరడా తీసుకొని అక్కడ వ్యాపారం చేసే ఒక్కొక్కడిని కొరడాతో చెల్లుమని అక్కడ పీక్ అక్కడి నుంచి పంపించేశాడు. నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మీరు మార్చేశారు, వెళ్ళిపోండి. యేసయ్య చేతిలో దుడ్డు కర్రే కాదండి, కొరడాగోడ ఉంది. ప్రభు కొరడాగోడ ఉంది. తండ్రి చేతిలో, గురువు చేతిలో కష్టం లేకపోతే పిల్లల మాటలు ప్రయోజనం కాలేదు. తండ్రి చేతిలో వ్యర్థం లేకపోతే పిల్లలు బాగుపడరు. దేవుడు కూడా అన్ని వరాలు ఇచ్చేవాడే కాదు, అప్పుడప్పుడు నిన్ను శిక్షిస్తాడు, అప్పుడప్పుడు నిన్ను శ్రమ పెడతాడు, అప్పుడప్పుడు నిన్ను పరీక్షిస్తాడు. యేసయ్య చేతిలోకి కొరడా వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ తప్పు చేసేవాళ్ళందరిని అసలు ఇప్పుడు కనుక అట్ట చేస్తే చర్చీలన్నీ సరి అవుతాయనుకుంటారు. ఎన్ని వ్యాపార స్థలాలు చేసేసారండి దేవాలయాలు. అసలు వ్యాపార స్థలం చేయకుండా ఆ కాలంలో వ్యాపార స్థలాలు చేసేసారు. ఈ కాలంలో అయితే దేవుని స్థలాలనే అమ్మేసుకుంటున్నారు. నార్త్ ప్యారిష్ దగ్గర బయట రోడ్డు మీద ఒక గుడారం లాంటిది టెంట్ ఒకటి వేసి ఉంది. ఎప్పటి నుంచి ఒక సంవత్సరం నుంచి ఉంది. లోకధన సంఘ ఆస్తుల పరిరక్షణ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసుకోసమే రాదు. లోకధన సంఘ ఆస్తుల్ని అమ్ముకోబాకండి, అమ్ముకోబాకండి, అమ్ముకోబాకండి. దొంగలు తయారయ్యారు, దోపిడీగాళ్ళు తయారయ్యారు, హంతకులు తయారయ్యారు. దేవుని వాటిని కాపాడేవారే కరువు అయిపోయారు. వాడికి దొరికినంత వాడు తోచుకోవడమే. నిజమే చెప్తున్నా, నేను చెప్పడం కాదు, పేపర్లలో పడతాయి, టీవీల్లో పడతాయి, పేపర్లలో టీవీల్లో పడతాయి. ఎవరో గొప్ప గొప్ప దైవజనులు వందల సంవత్సరాల క్రితం అజ్ఞాన కాలంలో ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చి ఇక్కడ పరిచర్య ప్రారంభం చేసి దేవుని పనికి కొన్ని ఆస్తులు అవసరం అవుతాయని పొలాలు కొని, స్థలాలు కొని, చర్చీలు కట్టి, గొప్ప గొప్ప కట్టడాలు కట్టి, ఆస్తుల్ని సమకూర్చి రాబోయే తరాల వారికి భద్రం చేసి దాచిపెట్టి ఉంచి పెడితే ఈ రోజు వారి వాటిని కాపాడే వాళ్ళే కరువు అయిపోయారు. దైవజనులు సంపాదించినటువంటి వాటిని జాగ్రత్త చేసేవాళ్ళు లేరు. కర్పు లాంటి వాళ్ళు సంఘాలకు లేరు. బయలులో ఒక వ్యక్తి ఉన్నాడు, పౌలు సేవ ప్రారంభ దినాల్లో ఆ మనిషి ఎంతగానో పౌలుని
ఆదరించాడు. పౌలు వెళ్ళిపోయిన తర్వాత పౌలుకి సంబంధించిన కొన్ని వస్తువులు ఉన్నాయండి, అక్కడ జాగ్రత్తగా భద్రం చేసి పెట్టేశాడు. దేవునికి స్తోత్ర. పరిచర్య అనే మాటకు అర్థం ఏంటంటే దేవునికి సంబంధించిన ప్రతిదానిని కాపాడాలి. మీరు ఎప్పుడైనా దేవుని చర్చిలో ఉన్న వస్తువుల్ని ఏమన్నా కాపాడాలని అనుకున్నారా? పాడైపోతున్నటువంటి వాటిని శుభ్రం చేయాలనుకున్నారా? ఇంకా అలాగే వదిలేస్తే పాడైపోతే ఏ వస్తువు అయినా మంచిదైనా పాడైపోయింది తెలుసా? ఇదిగా ఆ అమ్మలో కుర్చీలు పెట్టాము, ఇవన్నీ మంచి మంచి, ఎవరో కొత్త ఇచ్చారు, డొనేట్ చేసేసారు, వాటిని తీసి పక్కన పడేసేసారు. కనీసం ఎప్పుడన్నా ఒకసారి వాటిని తొడవాలి అన్న ఆలోచన ఎప్పుడన్నా ఎవరికన్నా వచ్చిందా? ఫ్యాన్లు ఉంటున్నాయి, వాడుకుంటున్నాం, డస్ట్ మురికి కనబడతా ఉండేది అక్కడ నాకు అప్పుడ. దేవునిది అది, వాటిని కాపాడుకోవాలండి మనం. దేవుని మందిరం ఉందంటే దేవునిది, దాన్ని కాపాడాలి. చుట్టుప్రక్కల భయంకరమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు కాపాడుకోవాలి. ఎవరిదది? దేవుని ఇంటిలో మేము గృహ నిర్వాహకులమై ఉన్నాం, వాటిని కాపాడేవాళ్ళవి. దేవుని వస్తువులను, దేవుని మందిరాన్ని, దేవుని మందిరంలో ఉన్నటువంటి వాటిని, దైవ సేవకులకు సంబంధించినటువంటి వాటిని, సమస్తాన్ని భద్రం చేయగలిగినటువంటి వాళ్ళు అవసరం. గొప్ప గొప్ప దైవ సేవకులు రాసినటువంటి పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి, వాటిని నేను చదువుతూ ఉంటాను అంటారు. ఆ పుస్తకాలని ముద్రించినటువంటి వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారికి వచ్చిన ఆలోచనలన్నీ ఒక పుస్తకంలాగా పెట్టి అయ్యా డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టుకొని పాస్టర్ గారు ఇవన్నీ ఒక పుస్తకంలాగా తయారు చేయండి అని, ఆ పుస్తకం ముందు మాటలలో వెనక మాటలలో దీనికి ధనం ఇచ్చినటువంటి వాళ్ళు, పుస్తకాన్ని ప్రింట్ చేయించిన వాళ్ళు, అచ్చేయించిన వాళ్ళు, ఈ పుస్తకాన్ని రాసి పెట్టినటువంటి వాళ్ళు, ఈ పుస్తకాన్ని కరెక్షన్ చేసినటువంటి వాళ్ళు, పలానా పలానా సోన్స్ సోన్స్ అని పేర్లు రాస్తారు ఆ పుస్తకానికి ముందు, దాని ప్రింటింగ్ అయ్యే ఖర్చులు. ఒక పాటల పుస్తకం ఉందనుకోండి, ఆ పాటల పుస్తకానికి అయ్యే ఖర్చు, లేదా ఒక ప్రసంగాల పుస్తకం ఉందనుకోండి దానికి అయ్యే ఖర్చు పెట్టు. పాస్టర్ గారి మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఒక పుస్తకం రాయాలనుకున్నాడు, దానికి అయ్యేటటువంటి ఖర్చు. అన్నిటిని రాసి ముద్రించి భద్రం చేసేటటువంటి వాళ్ళు కనీసం మన పుస్తకానికి అట్టగొడే సార్, యాడ ఇసిరేయటం, యాడ యాడ పడేయటం, యాడ యాడ వెళ్ళిపోవటం, రావడం, ప్రార్థన చేసుకోవటం, వెళ్ళిపోవటం, ఉంటే ఉంటూ పోతే పోవటం. దేవునికి సంబంధించినటువంటి వాటిని కాపాడాలి. దేవునికి, దైవ దేవునికి సంబంధించినటువంటి వాటిని కాపాడకపోతే రాబోయే తరాలకి ఆశీర్వాదాన్ని మనం దూరం చేసిన వాళ్ళం. దేవునికి స్తోత్రం. అలాంటి ఆలోచన మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీ పేరు మీద ఎప్పుడైనా ఒక పాటల పుస్తకం వేయించాలనిపించింది? దేవుని పిల్లల రహస్యాలను దేవుడు మర్మములను దాచిపెట్టేవాడు మీకు తెలుసలేదు. మర్మం అంటే రహస్యం. మర్మానికి పర్యాయ పదం అర్థం ఏంటో తెలుసా? రహస్యం. రహస్యాలు దేవుని వశములో ఉన్నాయి. ఆయన కొన్నిటిని భద్రంగా దాచిపెట్టాడు, దైవ సేవకులు కొన్నిటిని భద్రంగా దాచిపెట్టారు. దైవ సేవకుల దగ్గర పరిచారకులు దేవునికి సంబంధించినటువంటి వాటిని కొన్నిటిని దాచి ఉంచారు. దేవుని మందిరానికి సంబంధించినవి వస్తువైనా సరే, మాటైనా సరే, రహస్యమైనా సరే భద్రంగా కాపాడేవాడు. ఈ చిత్రం నేను చెప్తున్నా, ఆ రోజుల్లో ఉత్తరాలు ఉండే, ఉత్తరాలు రాసుకునేవాడు. పౌలుకి ఎంతో మంది ఉత్తరాలు రాసేవాళ్ళు, వాళ్ళ జీవితం అంతా రాసుకొని. పౌలు ఎంతో మందికి ఉత్తరాలు రాసేవాడు, ఈ తిమోతి పత్రికలాగే. పౌలుకి రాసిన ఉత్తరాలు ఉన్నాయి చూసా, చర్మపు కాగితాలన్నీ ఈ కప్పు ఇంట్లో భద్రంగా. పౌలుకి ఎందుకో చెరసాలలో ఉన్నప్పుడు తిమోతిని చూడాలని ఆశ కలిగింది. నువ్వు వస్తూ కర్పు దగ్గరికి వెళ్ళి నా అంగి, నాకు సంబంధించిన పుస్తకాలు, నా చర్మపు కాగితాల చుట్టలు కొన్ని ఉన్నాయి,
వాటిని కూడా తీసుకోండి. ప్రభు దగ్గర ఉన్న అంగీని గురించి చరిత్ర ఏం చెప్తుందంటే, పౌలుని అనేక పర్యాయాలు సువార్త పరిచర్య ప్రారంభ దినాల్లో అనేక సార్లు రాళ్లతో కొట్టారండి. ఒకటి తక్కువ 40 దెబ్బలు, 3 సార్లు కొట్టారు, 3 సార్లు కొరడాలతో కొట్టారు. కొరడాలతో కొట్టినప్పుడు, రాళ్లతో కొట్టినప్పుడు, ఫిలిప్పి పట్టణంలో ఆయన కొట్టి చచ్చిపోయాడు అనుకొని కాలుకు తాడు కట్టి కుక్కని ఈడ్చుకొని వెళ్ళిపోయినట్టుగా ఈడ్చుకొని వెళ్ళి ఆ ఫిలిప్పి పట్టణం వెలుపల పడేశారని ఉంది. అలాంటి సమయాల్లో ఆయన శరీరానికి తగిలిన గాయాలు రక్తము స్రవించి ఆ రక్తం అంతా ఈ అంగీకైందండి. అంగీ అంతా రక్తపు ముద్దయింది, రక్తపు మరకలతో నింపబడింది. ఎందుకో పౌలు ఈ అంగీని దాచిపెట్టుకున్నాడు. ఎందుకో చెప్పనా, ఆ అంగీని చూసుకున్న ప్రతిసారి యేసు కోసం ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు, యేసు కోసం ఎన్నిసార్లు నిందలు అనుభవించాడు, యేసు ఎన్నిసార్లు ఆదరించాడు, యేసు ఎన్నిసార్లు బలపరిచాడు, పరామర్శించాడు. ఆ గాయాల మయమైనటువంటి అంగి, రక్తపు మరకలతో నింపబడినటువంటి అంగీని చూసుకున్న ప్రతిసారి జ్ఞాపకం వచ్చేసి ఎంత గొప్ప ఆదరణ. కొన్ని వస్తువులు మన జీవితాన్ని గుర్తు చేస్తే మీకు తెలుసు. మీ ఇంట్లో అయినా కొన్ని వస్తువులు చూస్తే అవి ఎలాంటి పరిస్థితుల్లో కొన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చినాయో, ఎలాంటి పరిస్థితుల్లో వాటిని భద్రం చేసుకుని ఉన్నారా, అవన్నీ జ్ఞాపకానికి వస్తాయి. పౌలుకి ఒక అంగీ ఉంది, అంగీని చూసిన ప్రతిసారి రక్తపు మార్కలు కనబడతాయి. ఆ రక్తపు మార్కలు ఎందుకైనా తెలుసా, యేసు కోసం తగిలిన ప్రతి గాయం. పిలిప్పీయులకు రాస్తూ అంటాడు, యేసు మిగిల్చినటువంటి దెబ్బలలో నా శరీరంలో కొన్ని గుర్తులుగా నేను పొందాను. తిమోతికి అంటాడు, తిమోతి నీవు వచ్చేటప్పుడు అంగిని కప్పు భద్రంగా దాచిపెట్టాడు, అంగిని కూడా తీసుకొని రా, ఒకసారి చూడాలి, మకరించండి, కలవరించండి, ప్రార్థన